దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట కూడి ఉన్నటువంటి దేవుని ప్రజలందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. నా పేరు దేవనబోయిన రాజారావు. నేను ప్రస్తుతం ఒక సువార్తికుడిగా పనిచేస్తున్నాను. మరి మాది సత్రోపాలెం అనేటువంటి గ్రామం, మచిలీపట్నం దగ్గర మంగినగూడి బీచ్ దగ్గర ఉంటుంది. నేను రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్ని. నేను రిటైర్ అయిన తర్వాత ప్రభు తన అత్యంత కృప చొప్పున నన్ను మరి తన యొక్క బిడ్డగా ఏర్పరచుకున్నారు. ఆయన యొక్క జ్ఞానం నాకు అందజేశారు. ఆ తర్వాత ఆయన ఆదేశించిన ప్రకారం ఆ యొక్క జ్ఞానాన్ని నేను ఏ విధంగా అయితే యేసు ప్రభుని దేవుడని గ్రహించానో, అనేక గ్రంథాలు చదివిన మీదట బైబిల్ గ్రంథంలో దేవుడే నిజమైన దేవుడని నేను ఎలా గ్రహించానో మరి తెలుసుకోవటానికి ప్రభు నాకు సహాయం చేసి అదంతా కూడా అందరికీ తెలియపరచమని చెప్పడం చేత మరి అనేక మాధ్యమాల ద్వారా అనేక పద్ధతుల్లో చర్చి ప్రతి చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పడం, అలాగే నేను రాసిన పుస్తకం దేవుడు కళల ద్వారా నాకు చూపించిన దర్శనాలు అనే బుక్స్ పంచడం, అట్లాగే మరి టీవీ మాధ్యమం ద్వారా కూడా మీ ముందుకు రావడం జరిగింది. నాకు ప్రధాన అంశం ఏంటి అంటే దేవుడు నాకేదో అది చేశాడు ఇది చేశాడు వచ్చానని కాదు. మరి నేను యేసు ప్రభువును నమ్మక ముందు బాగానే ఉన్నాను, నమ్మిన తర్వాత బాగానే ఉన్నాను. మరి అంత అత్యవసరంగా ప్రభువు నమ్ముకోవటానికి కారణం ఏంటని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను అంటాను ఏం కారణం ఏం లేదు, ఆయన దేవుడని నేను గ్రహించానంటే వాళ్ళకి ఆశ్చర్యం, దేవుడని గ్రహించేస్తే వెళ్ళిపోతారని. మరి అంతే, దేవుడని గ్రహించిన తర్వాత ఆయన దేవుడి వైపుకి వెళ్ళకుండా ఉంటే ఒక నష్టం జరుగుతుంది. ఆ నరకం అనేది మరి తప్పించుకోవాలంటే నిజ దేవుడి వైపుకి వెళ్ళాలి. కాబట్టి ఆ నష్టం తప్పించుకోవటానికి నేను వెళ్ళవలసిన అవసరం వచ్చింది. నా 21వ సంవత్సరంలో నేను వెళ్ళానంటే ఇప్పటికైనా ధన్యుణ్ణి, దేవుడు నన్ను నా జ్ఞాననేత్ర తెరిచాడు, లేకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని. కాబట్టి ప్రభు వైపు చూడటం జరిగింది. మరి ప్రభు రక్షించిన తర్వాత పోనీ రక్షించాడు ఏదో చర్చికి వెళ్ళి ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, ఇవన్నీ చేస్తున్నావు, దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు, ఇంతకంటే ధన్యత ఏం కావాలి? దేవుడు దిగి వచ్చి మాట్లాడటం కంటే ధన్యత ఇంకేమన్నా ఉంటుందా ఈ లోకంలో? దేవుడు మాట్లాడి, కుమారుడా నేను ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నాను, దానికి తగిన విధంగా పరిస్థితులన్నీ అనుకూలపరచుకుంటూ వచ్చాను, నీవు నా సేవ చేయవలసి ఉంది, నీవు పొందిన జ్ఞానం నీ అంతటి నువ్వు పొందలేదు, నేనే దాన్ని ఇచ్చాను, నీకు అనేక దర్శనాలు నేను చూపిస్తున్నానంటే నీకు ఇంకెక్కడైనా జ్ఞానం కొదుకుంటే దాన్ని పూర్తి చేశాను, ఇప్పుడు నీవు చేయవలసిన పని ఏంటంటే నీలాగా అనేక మంది ఏ దేవుడైనా ఒకటేలే అనుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నువ్వు అది ఈ యొక్క సాక్ష్యం ద్వారా ఈ జ్ఞానం పంచాలి అని చెప్పడం ద్వారా నేను ప్రభు వైపు చూచి ఇవన్నీ చేస్తూ వస్తున్నా. మరి దేవుడు నాకు ఇప్పుడు ఇవన్నీ చేయకోకుండా మరి ఊరుకుందామంటే దేవుడు మరి స్వరం వినిపిస్తున్నాడు, ఇన్ని కోట్ల మంది ఆత్మలు నశించిపోతూ ఉంటే నీకు ఎలా నిద్రపడుతుంది అని హృదయ నిండా భారం. ఈ పని చేయకపోతే అయ్యో ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారా, మరి దేవుడు ఆ పని మనకు అప్పచెప్పారు, అప్పచెప్పిన పని మనం చేసి తీరాలి అనే ఉద్దేశంతో వృద్ధాప్యంలో కూడా ఇప్పుడు 70వ సంవత్సరం నడుస్తూ ఉంది నాకు, వృద్ధాప్యంలో కూడా నేను ఈ పని చేయటం జరిగింది. మరి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చారో అయితే నాకైతే తెలియదు, కానీ ఆయన ఈ ఆయుష్ ఇచ్చిన మేరకు ఆయన చెప్పిన పని నేను చేయాలి. ఎందుకు అంటే ఆయన నిత్యము నాతో మాట్లాడుతాను, నన్ను నరకం నుంచి తప్పించాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఎపిసోడ్ల వరకు మరి సృష్టికర్త ఎవరన్న దాని మీద 2 ఎపిసోడ్లు చెప్పిన తర్వాత మరి పరలోకము నరకం ఉందా లేదా అనేటువంటి సంశయం ఆ మీమాంసలో అనేక మంది ఉండగా దాని మీద విస్తారమైనటువంటి పరిశోధన చేసి నేను అవే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. మరి గత 3 ఎపిసోడ్లు ఈ యొక్క అంశం మీద చెప్పడం జరిగింది, ఈ యొక్క పరలోకము నరకము దాని మీదే. కొంతమంది భక్తుల ఆత్మలు దేవుడు తీసుకెళ్ళటం, పరలోకంలో ఏముంది నరకంలో ఏమి చూపించటం, మరి వారి ఆత్మల్ని మళ్ళీ భూమి మీదకు తీసుకురావటం, ఇవన్నీ జరగటం. నేను ప్రత్యక్షంగా అటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ అడిగి తెలుసుకుని మరి మీ ముందుకు రావటం జరిగింది. ఇప్పటికి మనం చెప్పుకున్న దాంట్లో డాక్టర్ ఆనంద స్థిరా గారని ఒక ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయనతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన పరలోకంలో ఏమేమి చూశారో అన్నీ మరి చెప్పడం జరిగింది. అలాగే మరి డిజిఎస్ దినకరన్ గారని ఆయన గురించి కిందట ఎపిసోడ్లో కొంతవరకు చెప్పుకున్నాం. ఇంకా డిజిఎస్ దినకరన్ గారు చాలా వరకు చెప్పేశాం. ఆ తర్వాత ఒక అంశం డిజిఎస్ దినకరన్ గారి విషయంలో మరి ఏదైనా మిస్ అయితే చెప్తాను. ఆ తర్వాత జాన్ రవీంద్రనాథ్ వారి వరకు వచ్చాం. జాన్ రవీంద్రనాథ్ గారి యొక్క జీవితంలో ఆయన 5 సార్లు పరలోకం ఆయన ఆత్మని దేవుడు తీసుకెళ్ళటం,
ఆయన ఏమేమి చూస్తాడో చూశాడు. మొట్టమొదటిగా ఆయన్ని ప్రభు చూసే అవకాశం దొరకల. మరి వేరే వేరే ప్రదేశాలన్నీ చూపించడం జరిగింది. ఆయన కొరకు నిర్మించబడే ఇల్లు, ఆయన పేరుతో నిర్మించబడినటువంటి ఆ బంగారు పాత్ర, ఆయన కొరకు నిర్మించబడినటువంటి ఈ యొక్క కిరీటం, ఇంకా కొంత భాగం పూర్తి కావాల్సిన కిరీటం, ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. ఇంకా తర్వాత దేవుడు మరి ఈ యొక్క డీజే స్థిలకారంలో మొదటి నుంచి ఒక అనుమానం ఉండేదట. అదేంటి అంటే మత్తయి సువార్త 26:29 ఒక వచనం చదివి మీ వైపుకి వస్తానమ్మా. అసలు ఆయనకి ఉండే అనుమానం, లోపల ఉండే అనుమానం దేవుడు గ్రహించేసి ఈ అనుమానం నివృత్తి చేశారట. మత్తయి సువార్త 26:29 ఆ అనుమానం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు దాన్ని నివృత్తి చేస్తున్నానని చెబుతుంది. అది ఏమని చెప్తుందంటే, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. ఇది దేవునికి స్తోత్రము. ఈ మాట ఏంటంటే, చిట్ట చివరిగా మరి ఆయన ఇక సిలువ వేయబడే ముందు ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తన శిష్యులకి ఇస్తాడు. ఈ రొట్టె నా శరీరం, ఈ ద్రాక్షరసం నా యొక్క రక్తం. మరి దీన్ని, ఈ రొట్టె తీసుకుని ఈ యొక్క ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళ అంతా కూడా నా శరీరము తిని ద్రాక్ష నా యొక్క రక్తము త్రాగినట్లుగా మీరు భావించాలి, అంటే నాలో ఐక్యమైపోయారు మీరు అని మీ యొక్క కొత్త నిబంధన, నేను చేసి ఇచ్చినటువంటి నిబంధన ఈ యొక్క బల్ల ఆరాధన ద్వారా మీకు అమలుపరచబడుతూ ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ద్రాక్షరసం ఉందే మీకు ఇచ్చానే, ఇది నేను మళ్ళీ వెళ్ళిపోయి పరలోకానికి అక్కడ నా తండ్రి రాజ్యంలో మీతో కూడా మళ్ళీ తాగే వరకు నేను దీనిని ముట్టను అన్నారు. అంటే ఏంటి, మళ్ళీ ఇక నేను రొట్టె ద్రాక్షరసం ఇచ్చేదాకా ఉండను, ఈ రొట్టె ద్రాక్షరసం ఇది ఇవ్వటమే ఆఖరు, ఇక నేను సిలువు వేయబడి చంపబడతా, పునరుద్ధానుడై అక్కడ తర్వాత నేను దేవుడి దగ్గర కుడిపార్శ్వాన్ని కూర్చుంటా, అక్కడ మళ్ళీ ఇది ఉంది మీతో కూడా అన్నాడు. అంటే ఏంటి, ఆ శిష్యులతో మీతో కూడా తాగుతా అక్కడ అన్నాడు. అంటే మీరు చనిపోయిన తర్వాత ఎక్కడుంటారంట, యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ ఉంటారట వీళ్ళు. వాళ్ళే కాదు, ఈ మన ప్రభు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులు అందరూ. ఆ జకర్యా గ్రంథం 3:7 చెప్పబడినట్టే ఆయన ముందు నిలబడే భాగ్యం ఆయన ఇస్తాడు. ఇప్పుడు మనము ఆయన రక్తంలో ఇక్కడ ఉండగా ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆరాధించి పరిశుద్ధంగా జీవించి చనిపోతే మనకి ఇచ్చే స్థానం అది. అక్కడ మీరు అందరూ ఒక శిష్యులే కాదు, సకల పరిశుద్ధులు అందరూ ఉంటారు. ఆ ఎదురుగు శిష్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, మీతో కలిసి నేను అక్కడ మళ్ళీ తాగే వరకు ఇక్కడ తాగను అంటాడు. అంటే అక్కడ ఉంటుంది అని చెప్పి ఈ అనుమానం ఇదేంటి, ఇక్కడంటే ఈ లోకంలో అయితే మనం రొట్టె ద్రాక్షరసం ఇస్తూ ఉంటాం, మరి ప్రభువు కూడా మళ్ళీ అక్కడ ఇస్తాడా ఏంటి అనే డౌట్ ఉందంట. ఆ డౌట్ను గమనించినటువంటి దేవుడు మరి ఆయన నీకెప్పటినుంచో ఒక అనుమానం ఉంది కదా, చూడు ఈరోజే రొట్టె ద్రాక్షరసం సకల పరిశుద్ధులకి ఇక్కడ నేను ఇస్తున్నానని చెప్పడం జరిగిందట. అప్పుడు ఎంత కోట్ల కొలది ఆత్మలు, దేవదూతలు, పరిశుద్ధులు, మరి 24 పిల్లలు, పెద్దలు ఆ యొక్క దేవుడి సమక్షంలో ఉండగా పెద్ద పాత్రలు 2 తీసుకురాబడి అంట. ఒక పాత్ర నిండా పెద్ద రొట్టె, ఒక పాత్ర నిండా ద్రాక్షారసం ఉన్నాయట. దేవుడి యొక్క హస్తం మరి ఆ యొక్క 24 పెద్దలని ద్వారా ఆయన హస్తం మనకి ఎట్లా కనిపించిందట, ఈయన చూస్తున్నాడు అనమాట. ఈయన చూస్తూ ఉండగా ఎవరో రవీంద్రనాథ్ గారు చూస్తూ ఉండగా ఆ యొక్క హస్తం మాత్రమే కనిపించిందట. అందరి దగ్గరికి వెళ్ళిపోతుందట ఆ హస్తం, రొట్టె ద్రాక్షరసం అందరికి ఇచ్చిందట. అంటే ఇక్కడ జరుగుతున్న మన యొక్క చర్చిల్లో మనం చేస్తున్నట్లే దేవుడు యేసు ప్రభు వారు అక్కడ మనం చనిపోయిన ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి కదా, అక్కడ వారితో కూడా ఇది చేస్తూ ఉంటాడట. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన దానికి నీకు అనుమానం ఉంది కదా, ఆ అనుమానం ఇక్కడ తీర్చుకో, ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవటం జ్యేష్ఠుల సంఘం ఉంది అని చెప్పి హెబ్రీ పత్రికలో ఉంటే జ్యేష్ఠుల సంఘం ఉన్నట్టు చూపించాడు. జ్యేష్ఠుల సంఘం అంత సమావేశమైంది, ఈయన వెళ్ళి ప్రభుని చూస్తాడంటే ఈరోజు జ్యేష్ఠుల సంఘం యొక్క సమావేశం జరుగుతుంది, నిన్ను దేవుడు అనుమతించట్లేదని చెప్పడం జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నవి ఉన్నట్టు ఇవి నిజమే అని చెప్పి అంటాకి ఈ యొక్క భక్తుల యొక్క ఆత్మలను అక్కడ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అప్పుడట
ఈ యొక్క హస్తం మరి అక్కడ అందరికీ ఈ హస్తం చూసినప్పుడు హస్తంలో ఈ యొక్క మేకులు గుర్తు అక్కడ కూడా కనిపిస్తున్నాయట. ఈయన భుజం మీద చేయేశాడు ఒకసారి అప్పుడు కనిపించిందట. అట్లాగే ఈయన అది ఇస్తుంటే కూడా ఈ యొక్క మేకులు గుర్తు అక్కడ కూడా కనిపిస్తున్నాయి. అంటే దేవుడు మీ అందరి మన అందరి కోసం చేసిన త్యాగం అట్లా ఉంచాడు ఆ ముద్రలో. నేను ఈ త్యాగం చేశా, మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే కారణం అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకి, అంటే కారణం ఈ త్యాగం అక్కడ నేను చేయబట్టే అని చెప్పి వారందరూ తెలియటం కోసం. కాబట్టి అక్కడ మరి సుమధురమైన సంగీతం వినిపించబడిందట. ఈ కార్యక్రమం అంతా ఒక సుమారు ఒక గంట జరగటం ఈయన అక్కడ ఉండే చూడటం జరిగింది. ఆత్మ ఈయన ఆత్మ అక్కడ ఉండి చూడటం జరిగిందట. మళ్ళీ ఒకరోజు ఆత్మను తీసుకెళ్ళిపోయినప్పుడు, రవీంద్రనాథ్ గారు ఆత్మను తీసుకెళ్ళినప్పుడు మరి ఒక చక్కటి స్థలానికి తీసుకెళ్ళిపోయారట ఈయన. అక్కడంతా హతసాక్షులు ఉండేటువంటి ప్రదేశం దీప్యమానమైన వెలుగుతో ప్రకాశించబడుతూ ఉంది. ఇక అక్కడ సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరికి ఎంటర్ అవ్వడానికి అక్కడ నిలబడలేని పరిస్థితిలో ఉందట. అయితే ఈ హతసాక్షులు ఉండే ప్లేస్కి నన్ను తీసుకెళ్ళరా అని దేవదూతను అడిగితే దానికి మీకు అర్హత లేదండి అన్న. అంటే ఆ యొక్క కాంతిని తట్టుకునే శక్తి మీకు లేదు, కాబట్టి ఇతర యొక్క సాక్షులు ఇతర యొక్క భక్తుల యొక్క ఆత్మలను చూపిస్తామని చెప్పి ఏలియా, ఏలిషా, హనోకు, యోహాను ఇట్లా అనేక మంది ఆత్మలను చూపించారట. కానీ హతసాక్షుల దగ్గరికి వెళ్ళి అంటే అంత ఉన్నతమైన స్థానంలో హతసాక్షులను దేవుడు పెట్టడం జరిగింది అని ఆయన చెప్తున్నాడు. అక్కడికి నేను వెళ్ళటానికి వీలు కాలేదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో దర్శనంలో మరి ఈయన అంటే ఒకరోజు తీసుకెళ్తే కొన్ని దర్శనాలు చూపించి మళ్ళీ తీసుకొచ్చేవాడు కొన్ని గంటల్లో. అలాగే ఏ రోజున ఏది అనేది రాయలేదు, కానీ ఒక్కొక్క రోజు నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది. ఒక దినము నా ప్రభు సింహాసనాడే ఉన్నప్పుడు మరి అక్కడ ఏం జరుగుతుందో ఈయన అంతా చూస్తూ ఉంటాయట. అక్కడ ఉన్న వాళ్ళకి దేవదూతలకు అందరికి చెప్తున్నట, అన్ని సంఘాలకి మీరు వెళ్ళండి, అక్కడ మరి ఈ యొక్క సాతాను యొక్క శక్తులు సంఘాల మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి అండగా ఉండేలవండి అని చెప్పి ప్రతి సంఘానికి దేవదూతలను కేటాయించి పంపిస్తున్నాడట. దేవుడు మనకి తెలియదు కానీ ఇక్కడ ఇన్ని చర్చిలు ఉన్నాయి కదా, అన్ని చర్చిల దగ్గరే దేవదూతలు వచ్చి కాపలా కూర్చుంటున్నాయట. ఈ విషయం అక్కడ ఉండి రవీంద్రనాథ్ గారు చూశారు. అందుకే యేసునామంలో ఇది జరగాలని యొక్క సంఘంలో ఆ చర్చిలో ప్రార్థన జరిగితే జరిగిపోతూ ఉంటాయి. అక్కడ దేవదూతలు ఉంటారు, అట్లాగే అక్కడ ఏమన్నా ఇబ్బంది రాకోకుండా కూడా జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే సాతాన శక్తులు ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. కానీ యేసునామం ఉన్న చోట అవి ఎందుకు రావంటే యేసునామం అని చెప్పబడే చోట యేసు దూతలు కూడా ఉంటారు, కాబట్టి ఆ పరిసర ప్రాంతాలకు వాళ్ళు రాలేరు. అట్లా ప్రతి చోటకి పంపించడం ఆయన చూశారంట. ఆయన అక్కడ ఉండగానే ఒక బాలిక హతసాక్షి అయి వచ్చిందంట ఒక ఊరు నుంచి. బాల్యంలోనే ఆమె చదువుకునే రోజుల్లోనే దేవుడి గురించి బాగా తెలుసుకుని మరి అనేక మందికి దేవుడి గురించి చెప్పి మరి దుర్మార్గులైన వారి చేత పడి ఆమె పరిచర్య చేస్తూ ఉండగా ఆ రోజుల్లోనే ఆమె చనిపోవలసి వచ్చిందట. ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. మనమైతే అయ్యో మరి చిన్నప్పుడే చనిపోయిందండి, కానీ ఎంత ఉన్నతమైన స్థానం ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హతసాక్షులు ఉండేటువంటి ఉన్నతమైన స్థానంలోకి ప్రభువే ఎదురొచ్చాడట. ప్రభువే ఎదురొచ్చి ఆమెని తీసుకుని వెళ్ళటం, అమ్మా అయ్యా నేను ఎంత దానిని పెద్ద పరిశుద్ధులు ఎదుట నేను ఎంత దాన్ని మీ శిష్యులు వీళ్ళంతా ఉన్నారంటే అమ్మా నీ వయసుకు మించినటువంటి సేవ చేసావు, నీ వయసుకు మించినటువంటి త్యాగం చేసావు, నీకు రావాల్సింది నేను న్యాయవంతుణ్ణి, నీకు ఎంత రావాలో అంత ఇస్తున్నా అని చెప్పి హతసాక్షుడు ఉండేటువంటి దేదీప్యమానం అనే ప్లేస్లోకి ఆమెను తీసుకెళ్ళి పెట్టడం ఈ రవీంద్రనాథ్ గారు ఆత్మ ఆయన కళ్ళతో చూసిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక దర్శనంలో చిన్న చిన్న దేవదూతలు అంటే ఆకారంలో చిన్నగా ఉన్నాయట. మరి ఎట్లా ఉన్నారు, గోవల్లాగా ఉన్నారట రెక్కలవి కట్టుకుని. ఆ యొక్క ప్లేస్లోకి ఈ యొక్క ఆత్మను తీసుకెళ్ళటం జరిగింది. వీళ్ళంతా ఎవరు అని దేవత తీసుకెళ్ళిన దేవదూతను అడిగారు. వీళ్ళు కొంచెం చిన్నగా ఉన్నారంటే ఫరో కాలంలో ఆయన ఇజ్రాయెల్ ప్రజలను చంపాలి అనే ఉద్దేశం ఉంటే మగపిల్లవాడు పుట్టినవాడిని పుట్టినట్టు చంపేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. మోషే గారు ఎలాగో బతికి పెట్టబడ్డాడు, కానీ అనేక మంది మగపిల్లలు ఆ రోజుల్లో చనిపోవడం జరిగింది. వాళ్ళంతా కూడా హతసాక్షులయ్యి ఇదిగో ఈ ప్లేస్కి వచ్చారు. వీళ్ళంతా దేవదూతల యొక్క రూపాలను ధరించి ఉన్నారు, వీళ్ళంతా వాళ్ళే అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం అన్యాయంగా ఒక ఆయన చనిపోతే ఏమవుతుంది అని మనం కంగారు పడకల్లా.
ఎంతైతే అన్యాయం జరిగిందో అంత అక్కడ భర్తీ చేస్తాడు దేవుడు అనేది ఇన్ చూశాడు. ఇక అంతేకాదు అక్కడ మళ్ళీ ఇంకా కొంతమంది చూపించి వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నావు, హేరోదు కాలంలో యేసుప్రభు పుట్టినప్పుడు అతనికి వచ్చినటువంటి వార్త ద్వారా 2 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలందరినీ చంపేయమని దారుణంగా చంపేశాడు. యేసుప్రభు వారైతే దేవుడి చేత నడిపించబడి పక్క దేశానికి దేశానికి వెళ్ళి రక్షింపబడ్డాడు అని అనేక మంది పిల్లలు ఆ రోజు అయ్యో దేవుడైన ఆయన ఉంటే ఇలా ఎందుకు జరిగింది అని ఆ రోజుల్లో అనుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఏ స్థానం ఇచ్చాడు చనిపోయిన వాళ్ళకి? హతసాక్షుల్లో. ఈ ఇక్కడ దేవదూతలుగా చేశాడట, దేవదూతలుగా చేశాడు. హతసాక్షులే కాకోకుండా వీళ్ళని దేవదూతల ఆకారాలు ఇచ్చాడు. ఫరో కాలంలో చంపబడిన వారు, అలాగే హేరోద్ కాలంలో చంపబడినటువంటి వాళ్ళంతా ఈ చిన్న చిన్న గువ్వల వలె ఉన్నటువంటి ఈ దేవదూతలు, ఈ యొక్క వనంలో విహరిస్తున్న వాళ్ళు వాళ్ళే అని దేవదూత చెప్పడం జరిగిందట. కాబట్టి ఈ యొక్క ఇన్సిడెంట్ల ద్వారా అక్కడ మనకు చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయి అనేది వీడు చూసి రావడం జరిగింది. ఇక అంతేకాకుండా ఒకసారి అయితే ఈయన, అయ్యా మీరు ఇవన్నీ చూపిస్తున్నారు, చూపించి చూసింది చూసినట్టు అక్కడ చెప్పమంటున్నారు కదా, మరి వాళ్ళంతా నన్ను అపహాస్యం చేస్తారు. నిజంగానే ఈ యొక్క జాన్ రవీంద్రనాథ్ గారిని నాకు దర్శనాలు వస్తున్నాయి, దేవుడు నాకు ఇది చూపించాడు అని చెప్తూ ఉంటే అట, ఇప్పుడు 5 సార్లు వచ్చాడు కదా, ముందు 2 సార్లు 3 సార్లు వచ్చినప్పుడు చెప్పాడు. చెప్తే దైవ సేవకులు కూడా ఈయన్ని దూరం దూరంగా పెడుతున్నారట. ఎందుకు? అసహ్యతోటి. నిన్నగాక మొన్న వచ్చాడు ఈయన, ఈయనకంటే దేవుడట తీసుకెళ్ళాడట చూపించాడట అని లెక్క చేయకోకుండా ఆయన్ని దూరంగా పెడుతూ అతన్ని కొంచెం అపహాస్యం చేస్తూ ఉన్నారట. అయ్యా మీరేమో ఇవన్నీ చెప్పము, అందరికీ చెప్పు, అన్నీ రాయి అని అంటున్నారు, మరి ఇక్కడికి వెళ్తే బయట వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, మన దైవ శాఖలే నన్ను నిందిస్తూ ఉన్నారంటే అప్పుడు చెప్పిందట, మరి నరుడు వైపు నువ్వు చూడవద్దు, నరుడు నరుడే దేవుడు దేవుడే, నాకు అన్నీ తెలుసు రవీంద్రనాథ్, నువ్వు చేస్తున్నట్టు త్యాగం తెలుసు, వాళ్ళు నిన్ను అసహించుకున్న, వాళ్ళు నిన్ను అపహాస్యం చేసిన, నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నావు, ఎవరిని పొల్లెత్తు మాట నువ్వు తిరిగి అంటలా, కీడుకు ప్రతి కీడు నువ్వు చేయట్లా, ఈ దీనికి అంతటికి కూడా నీకు ఇక్కడ మరి ప్రతిఫలం నేను ఉంచా, నువ్వు నా ఆజ్ఞను పాటిస్తూ ఉన్నావు, నువ్వు ఎక్కడ కూడా తొట్టిల్లట్లా, కాబట్టి నేను ఇవన్నీ చూస్తున్నా, నువ్వు ఓర్చుకునే విషయం కూడా చూస్తున్నా. మరి జనం అందరూ అనుకుంటుంటారు దేవుడు చూస్తూ ఉంటాడు కదా, మరి అన్నీ తెలిసిన వాళ్ళే ఇలా చేస్తున్నారు కదా, వాళ్ళని ఏం చేయట్లేదంటే ఎవరికి కొలత చొప్పును వారికి ఇచ్చేది నేనే, నీ కొలత చొప్పును నీకు ఇస్తున్నా, వాళ్ళ కొలత వేరే ఉంది తర్వాత చూస్తావు నువ్వు. ఎవరైతే నా నామం విరిగి కూడా నన్ను మరి కించపరిచే విధంగా మాట్లాడటం మరి చేస్తున్నారో, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో నీకు తర్వాత చూపిస్తా, ఎవరి కొలత వారికే, కాబట్టి నువ్వేం కంగారు పడబోక, వాళ్ళు ఏదో అన్నారో నువ్వు కంగారు, నీ కొలత నీదే వాళ్ళ కొలతకు వాళ్ళదే అని చెప్పడం జరిగింది. మరి అట్లా అన్నప్పుడు నరకం కూడా చూడాలని కోరిక కలిగిందని ఇప్పటికైతే 5 సార్లు పరలోక దర్శనాలు ఆయన చూడటం జరిగింది. ఇక 5 సార్లు పరలోక అయిపోయిన తర్వాత ఇక నరకం కూడా చూడాలని ఉంది నాకు అని ఉపవాస ప్రార్థన చేశాడట. 16 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఇక 17వ రోజు ఆయనకి శక్తి లేక మరి ఉపవాస ప్రార్థనలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అప్పుడు దేవదూత వచ్చి ఈయన ముందు నిలబడింది, నిలబడి వచ్చి ఈయన చెట్టు పెట్టుకుని రా నీకు నరకం చూపించడానికి దేవుడు నీ ఆత్మను తీసుకురమ్మన్నాడని ఆయన తీసుకెళ్ళిపోవటం జరిగిందట. నరకం అనే దానికి వెళుతూ ఉంటే అక్కడ 5 సొరంగాల్లాగా ఉన్నాయట. ముందు ఒక స్వరం దగ్గరికి వెళ్ళిపోతే దేవదూత ఉన్నాడు కదా, వీళ్ళు ఎప్పుడైతే ఆ స్వరంగం దగ్గరికెళ్ళో దానికి ఎదురుగా మూత వేయబడి ఉన్నటువంటి ఆ రాయి దాని అంతటదే తొలగిపోయి వీళ్ళకి దారి ఇవ్వటం జరిగిందట. జరిగితే ఈయన ఇక వీళ్ళని తీసుకుని లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క మొదటి సొరంగంలో ఎవరున్నారు అంటే కొన్ని మిలియన్ల ఆత్మలు ఉన్నాయట. వాళ్ళు అక్కడ బాధపడుతూనే ఉన్నారట. ఏంటి వీళ్ళందరూ ఎవరు అని అంటే వీళ్ళంతా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, దేవుడిచ్చిన ఆయుష్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని ఆత్మహత్యకు పలి పాల్పడినటువంటి వాళ్ళ ఆత్మలు ఇక్కడ ఉంటాయి. ధవళ సింహాసన తీర్పు వరకు కూడా ఈ యొక్క మరి చోట ఉంటారు. మరి వీళ్ళకి ఇక్కడ శాంతి సమాధానం అనేది ఉండదు. మరి ఆ యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు మిలియన్ల కొద్ది ఆత్మలు అక్కడ ఉండటం జరిగిందట. ఆ తర్వాత 2వ సొరంగంలో తీసుకెళ్ళారు. అట్లాగే వీళ్ళు వెళ్ళేసరికి అది తెలుసుకోవటం జరిగింది. జరిగినప్పుడు ఇక 2వ సొరంగానికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ విసుగు విరామం లేకోకుండా ఆ యొక్క ఇబ్బంది పడుతూ
మరి దాహం దాహం అని ఆ యొక్క ఆ యొక్క కులిమి ఆ యొక్క ఇబ్బందిలో ఉన్న వాళ్ళ ఆత్మ చూసి ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళలో వీళ్ళ తాత ముత్తాతల ఆత్మలు ఉన్నాయట అయ్యో ఇయన మా తాతగారు మా వాళ్ళే వీళ్ళంతా ఇక్కడ ఉన్నారంటే అవును బాబు మరి నా రక్తంలో కడగబడ్డ ఏ దేవుడైనా ఒకటే అన్నారు ఎంతో ఎన్నో కాల ఎంతో మంది చేత సువార్త ప్రకటింపచేశాం అయినా కూడా నమ్మలేదు వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద నిలిచి ఉన్న పాపం పోల వాళ్ళు పరలోక ద్వారాల దగ్గరికి కూడా వాళ్ళు రావడానికి వీల్లేదు కాబట్టి ఆ పాపం వాళ్ళ మీద ఉన్నంతకాలం వాళ్ళని పరలోకాన్ని నేను తీసుకెళ్ళటానికి వీలు కాదు మరి వాళ్ళు బ్రతికి ఉండగానే ఏ సువార్త అయినా విని ఉండి నా రక్తంలో కడిగిబడి ఉంటే వాళ్ళకి ఆ ప్రశస్తమైనటువంటి ఆ వస్త్రాలు ధరింపజేసి నేను నాలోకానికి తీసుకెళ్ళేవాడిని పరలోకానికి కాబట్టి ఇలా ఏ దేవుడైనా ఒకటే అని సువార్తను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు మరి ఇప్పుడు అనుకుంటున్నాం కదా ఎవరు ఆత్మలున్నాయని మరి రవీంద్రనాథ్ ఆయన అన్యజనుల కుటుంబం నుంచే రక్షింపడి భారతదేశంలో అందరూ అన్యజనులేదు గొప్పటి ఒకప్పుడు చాలా కాలం వరకు కూడా చాలామంది ఏ దేవుడైనా ఒకటేలే అని చెప్పి యేసు ప్రభువు రక్తంలో కడగబడలా యేసు ప్రభువు చూడబడలా ఇప్పుడు నేనే 60 సంవత్సరాలు వచ్చే వరకు యేసు ప్రభు వైపు చూడలా కాబట్టి ఏ దేవుడైనా ఒకటి అసలు ఆలోచించేవాళ్ళం కాదు ఎవరైనా ఏమైనా చెప్తాననుకో ఏదో మీ దేవుడి గురించి మీరు చెప్తారు మాకెందుకు అని చెప్పి తోసి పారేసేవాళ్ళు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆత్మలాకుండా ఉంటారు ఎందుకంటే రుజువు సాక్ష్యం ఏమైనా కావాలా మన పూర్వీకులు పోనీ దేవుడిగా చెప్పబడిన ఎవరైనా సరే మన పూర్వీకుల ఆత్మల్ని ఆ నరకం నుంచి తప్పించి ఫలాని చోటకి నేను తీసుకెళ్ళాను మన పూర్వీకులు కూడా ఎన్నో మన శాస్త్రాల ప్రకారం ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉంటారు దేవాలయాలు తిరిగి ఉంటారు యజ్ఞయాగాదులు చేసి ఉంటారు మరి పుణ్యనదుల్లో స్నానాలు చేసి ఉంటారు అన్నీ చేసి ఉంటారు కదా వాళ్ళ ఆత్మలు నరకంలో లేవు ఫలాని చోటకి వెళ్ళారు అనే ఒక ఆధారం మనకు దొరికితే ఇక మనం పర్వాలనిచ్చింది కానీ ఎక్కడా లేదే వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయి నరకంలో ఉన్నాయి ఈ దేవుడు మాత్రమే వాటన్నిటినీ అధీనంలో ఉంది ఈయన దేవుడు యొక్క అధీనంలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దేవుడే చూపించగలుగుతున్నాడు కానీ ఇంకా దేవుడిగా చెప్పబడిన వాళ్ళు ఎవరు కూడా ఎవరి ఆత్మల్ని వాళ్ళ భక్తుల ఆత్మలు ఫలానా ఆయన ఆత్మను నేను ఇక్కడికి తీసుకెళ్ళగలిగాను అని చెప్పినటువంటి సందర్భాలు లేవు ఈ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఈ తార్కాణము రుజువుల ద్వారా ఆహా ఇది వాస్తవం అని గ్రహించడం జరిగింది పరిశీలించి మీదటే నేను మీ ముందుకు రావటం జరిగింది నేను నమ్మటం కూడా అన్ని పరిశీలన చేసే వచ్చాను అలాగే నా యొక్క జ్ఞానం పూర్తయ్యే వరకు అన్ని గ్రంథాలు చదివాను చదివిన తర్వాతే ఈ సాక్ష్యం ఏటాకి ముందుకెళ్తూ వస్తున్నా కాబట్టి వాళ్ళు మరి ఆ రోజుల్లో చేయలేదు బాబు అని చెప్పి ఈ రెండో స్వరంగం అయిపోయింది మూడో స్వరంగంలో తీసుకెళ్ళాడు ఇక మూడో స్వరం ఇక్కడ ఎట్లా ఉందంట మొదటి స్వరంగంలో ఒక మాదిరిగా అక్కడ వేదన ఒక మాదిరి రెండో స్వరంగం ఎక్కువ ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో తెలిసి తెలియక ఆ సాతాను కట్టలో పడిపోయి నువ్వు చావు అని సాతాను ప్రేరేపణ చేస్తే చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు తెలిసి తెలియక చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక మాదిరి రెండో దాంట్లో సువార్త ప్రకటించిన మాకొద్దు అని తగిన జ్ఞానం పొందకుండా తిరస్కరించిన వాళ్ళు వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వేదన మూడో దాంట్లో ఇంకాస్త ఎక్కువ వేదన ఉందట ఇక్కడ ఎవరున్నారు అంటే ఇక్కడ పాపము అని తెలిసి ఇది చేయకూడదని తెలిసి మరీ చేసిన వాళ్ళు ఉన్నారు అందులో చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు అంటే విశ్వాసులు కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు బైబిల్లో ఏ వాక్యాలు ఉన్నాయో తెలుసు అయినా చూశాడంటలే అని నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు అంటే మనం అనుకుంటాం మేము కూడా అన్యులుగా ఉన్న రోజులు అనుకునేవాళ్ళం ఇదే అన్యాయం మనం ఎంత నీతిగా బతుకుతున్నాం మనం నరకానికి వెళ్తామంటారేంటి క్రైస్తవుల్లో బోల్డ్ అంతమంది తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు మన ఊళ్ళో దొంగతనాలు అబద్ధాలు నోరు తెరిస్తే అన్ని బూతులు మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరు వీళ్ళంతా పరలోకానికి వెళ్తారా మనం నీతిగా బతుకుతున్నాం మనం నరకానికి వెళ్తామా ఇదేదో నమ్మదగిందిగా లేదు అనుకున్నాడు కానీ ఈ యొక్క దర్శనం చూసిన తర్వాత అన్యులుగా ఉన్న వాళ్ళంతా కూడా మనశ్శాంతిగా ఉండవచ్చు దేవుడు పక్షపాతి కాడు ఆయన చర్చికి వెళ్ళినా బైబిల్ తెలిసిన వాళ్ళైనా తప్పు చేసిన పక్షం అయితే ఖచ్చితంగా నరకానికే తీసుకెళ్తాడు ఎవరు ఉన్నారు ఇక్కడ ఎక్కువగా తెలిసి మరి బైబిల్ గ్రంథం తెలిసి పాపం చేసిన వాళ్ళు నరకంలో ఉన్నారు అనేక మంది మరి యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు కూడా ఈ తప్పులు చేసి నరకంలో ఉండటం జరిగింది దేవుడు న్యాయవంతుడే కాదా ఖచ్చితంగా న్యాయవంతుడే ఒక అన్యజనులకి ఒక్కడికే కాదు ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ శ్రమ వీళ్ళకి పెట్టాడు అన్యజనులు తెలిసి తెలియక ఏ దేవుడైనా ఒకటేలే అనుకునే వాళ్ళు రెండో గదిలో ఉంటే రెండో స్వరంగంలో మూడో స్వరంగంలో వీళ్ళని పెట్టాడు ఇంకా ఎక్కువ వేదన ఉండే చోట వీళ్ళని పెట్టడం జరిగింది ఆ తర్వాత నాలుగో స్థానంలో తీసుకెళ్ళాడు దేవుడు ఇక అక్కడ ఎవరున్నారు చెప్పనా
అక్కడ ఎవరున్నారంటే దేవుని సేవకులు కూడా ఉన్నారట కొంతమంది. అసలు పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళు, ఈర్ష్యాసులు. ఇప్పుడు ఈయన చెప్పాడే రవీంద్రనాథ్ గారు, అయ్యా ఈర్ష్య అసూయతోటి నన్ను పక్కనున్నటువంటి దైవ సేవకులే, ఇదంతా అబద్ధం, ఈయన పరలోకం వెళ్ళింది లేదు, ఈయన ఆత్మ దేవుడు తీసుకెళ్ళింది లేదు, దేవుడు ఈయనకి చూపించింది లేదు, ఇదంతా వట్టిదే అని చెప్పి పరిశుద్ధాత్మను కూడా, మరి పరిశుద్ధాత్ముడిని దూషించినట్టే కదా, పరిశుద్ధాత్ముడు నాకు ఇది చూపించాడంటే ఇది వట్టిదే అంటున్నారంట. మీ సేవకులే నన్ను అపహాస్యం చేశారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏ కొలత కొలిచారో ఆ కొలత ఇస్తానన్నా కదా. అది చూడు, ఈ యొక్క నాలుగో గదిలో వాళ్ళే ఉన్నారని అనేక మంది దైవ సేవకులు ఇలా పరిశుద్ధాత్మను దూషించి ఈర్ష్య అసూయలతోటి భూమి మీద ఉన్నప్పుడు ఉన్నవాళ్ళని చూపించాడు, అక్కడ ఉండటం జరిగింది. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఇక ఆఖరికి ఐదో గది, ఈ ఐదో గదిలోకి వెళితే మరి ఇక్కడ ఇంకా ఎక్కువగా వేదన ఉందట. ఎంత వేదన అంటే అక్కడ మరి అగ్ని గంధకాలతోటి ఉన్నటువంటి ఒక సముద్రం లాంటి ప్లేస్, అది ఇది మడుగు, ఆ అగ్ని గంధకాలు ఉడుకుతున్నటువంటి మడుగు మరి ఉందట. ఈ శ్రమలతో పాటు ఆ ఆత్మలు దాంట్లో కూడా పడిపోతున్నాయట. మరి అక్కడికి ఏమైనా రాళ్ళు పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటే మళ్ళీ జారి దాంట్లో పడిపోతున్నారట. ఇట్లా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు అని అంటే వీళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప బ్రతుకులు బతికిన వాళ్ళు, దేశాధినేతలు, గొప్ప గొప్ప సౌకర్యాలు అనుభవించిన వాళ్ళు, వివిధ ప్రభుత్వాలతో పొగడతలు పొంది ఎన్నో అవార్డులు తీసుకున్న వాళ్ళు. మరి ఇన్ని అవార్డులు తీసుకుని ఎంత జ్ఞానం ఉండి ఎంత మరి అది ఉండి కూడా దేవుడి వైపు చూడలేకపోవటం అంటే వాళ్ళ యొక్క గర్వము. ఎవరైనా దైవ సేవకుడు ఏమైనా చెప్తారు అని అంటే వాళ్ళ దరిచాదాపులు కూడా రానివ్వలేదు. అటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఇంత ప్రశస్తమైన జీవితం, ఎట్లా ఉన్నతమైన పదవులు, నాయకులు, మరి గొప్ప గొప్ప పదవులు, అధికారాల్లో ఉన్నటువంటి ఇదంతా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దానికి తగిన కృతజ్ఞత దేవుడు చూపించకపోగా మరి దేవుడిని నిర్లక్ష్యం చేయటమే కాక అనేక మందిని వేళ్ళను చూసి అనేక మంది దేవుడి వైపు కూడా వెళ్ళకోవడం జరిగింది. కాబట్టి అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా, మరి అన్ని తెలివితేటలు ఇచ్చినప్పటికీ కూడా దేవుడిని తెలుసుకోలేకపోయారు. వీళ్ళకి అత్యధికమైనటువంటి మరి ఆ యొక్క శిక్షను నేను ఈ ఐదో గదిలో వేశాను అని చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే మరి దేవుడు అక్కడ నా ఎదుట నిలవబడేటువంటి భాగ్యం నీకు కలగజేస్తానని జకర్యా గ్రంథంలో చెప్పింది వాస్తవమే కదా. ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? ఇక్కడ ఏం తప్పు చేయకుండా ఉంటేనే అని చెప్పాడు యోషువా యాజకుడికి. నువ్వు తప్పు చేయటానికి వీల్లేదు, ఇప్పటికి నువ్వు కొన్ని చేసావు, ఇప్పటికి నేను వాటినన్నింటి కప్పి పారేశా, ఇక నుంచి తప్పు చేయొద్దు, అప్పుడే నా ఎదుట నిలబడే అవకాశం ఇస్తాను. మరి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకంలో ఆయన ఎదుట నిలబడతారా? నిలబడరు. ఎవరు నిలబడతారంటే ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం, ఏదైనా ఒకటి రెండు తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడు, ఆయన ఇక ఇష్టం వచ్చినట్టు ఎన్నో తప్పులు చేస్తే దేవుడు క్షమించడు. ఆ యొక్క హెబ్రి 10:26 ఉంటుంది, మరి తెలిసి తెలిసి పాపం చేసిన వాళ్ళకి పాపక్షమాపణ లేదు, వాళ్ళకి ఇక ఆ నరకానికి వెళ్ళాల్సిందే అంటారు. మరి అన్యులు కూడా ఒక మాట అనుకుంటుంటారు, ఏంటి ఈ దేవుడు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడా అంటే, ఎన్ని తప్పులు చేసినా క్షమించడు, కొన్ని తప్పుల వరకు మొట్టమొదట చూస్తాడు. ఇక తెలిసి ఇక్కడ తప్పు చేస్తే వాళ్ళకి క్షమాపణ లేదు, వాళ్ళు నరకములో ఎవరి ఆత్మలు ఉన్నాయో మనం చూసిన తర్వాత ఈ దేవుడు న్యాయవంతుడు అని మనకు రూఢి అయిపోయింది, నిర్ధారణ అయిపోయింది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాల్సి ఉండదు. దేవుడిని నమ్ముకోవటమే కాదు కదా, మరి ఆయన ఆజ్ఞలు పాటించాలి, పరిశుద్ధంగా జీవించవలసి ఉంటుంది. ఈ రుజువులన్నీ మీ ముందుకు తెచ్చింది ఎందుకంటే మీరు ఈ యొక్క వెలుగుతో నింపబడి, ఈ జ్ఞానంతో నింపబడి అనేక మందికి దీన్ని పంచడానికి వీలుగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దేవుడి యొక్క సాక్ష్యాన్ని, వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడ, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తెలియదు. ఈరోజు ప్రభువా మరి ఈ యొక్క ప్రభువా ఎపిసోడ్ ద్వారా, మరి ఇది 6వ ఎపిసోడు, మరి స్వర్గం నరకం అనేటువంటి అంశంలో ఇది 4వ ఎపిసోడు, దీంట్లో రుజువులు సాక్ష్యాలు ప్రభువా మీ భక్తుల్ని, అనేక మందిని మీరు మీ యొక్క వారి ఆత్మల్ని ప్రభువా మీరు తీసుకెళ్ళి అనేక రుజువులు సాక్ష్యాలు చూపించడమే కాక ఈ విషయాలన్నీ మీరు రాయాలి, ఈ విషయాలన్నీ అనేక చోట్ల చెప్పాలి అని చెప్పి మరీ పంపించడం. అందులో రవీంద్రనాథ్ గారు ప్రధానంగా ఆయన స్పీచ్లన్నింటిలో సాక్ష్యమే ఉండేదట, సాక్ష్యమే సాక్ష్యమే సాక్ష్యమే. దిగో దేవుడిని నాకు ఈ దర్శనం చూపించాడు, దేవుడు ఎలా మాట్లాడాడు, దేవుడు నన్ను ఎలా చేశాడు అని. అట్లాగే ప్రభువా మరి అనేక విధాలుగా ప్రభువా మీరు నడిపించారు, అలాగే నన్ను కూడా మీరు ముట్టి సాక్ష్యం ద్వారా మరి ఈ యొక్క మాధ్యమం ద్వారా ముందుకు తీసుకొచ్చినట్టు మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. వింటున్న బిడ్డలందరూ తగిన ప్రేరణ కలిగింది
వాళ్ళు ప్రభువా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా ఈ యొక్క సాక్ష్యం ద్వారా నిజమైన వెలుగేదో గ్రహించే శక్తిని దయచేయండి. అనేక మందికి వారు దీన్ని పంచే శక్తిని కూడా మీరు దయచేయండి. అలాగే ప్రభువా ఇక ముందు రాబోయే ఎపిసోడ్లో కూడా ప్రభువా ఇంకా కొన్ని రోజులు మరి దైవజనుల యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్రలు ప్రభువా మరి ప్రజల ముందుకు తీసుకువెళ్తుండగా తగిన నడిపింపును దయచేయండి. అలాగే ప్రభువా అనేక మంది వీక్షించలాగా వారి గృహాల్లో వెలుగు ప్రకాశించలాగా సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడు అనే నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి.